వాలంటైన్స్ డే స్పెషల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. సెవెన్ హ్యాండ్స్ బయటికి రండి. ఇంత కట్టుకుంది శ్రద్ధ కాదని ఇంతకు అన్న ఎవరు భార్య పెళ్ళి అయిన తర్వాత ఎన్ని వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు? నేను చేయలేదన్నా. అన్ని స్పెషల్ డేస్ అన్ని మీ దగ్గర ఉండట్లా. మ్యారేజ్ డే కూడా మర్చిపోతారు. మీ యానివర్సరీ డే చెప్పండి. 19 ఇయర్ చెప్పాలి, మంత్ చెప్పాలి. గురుగారు ఇయర్ లా ఎందుకు గురుగారు? మంత్ ఇయర్ చెప్పండి. మార్చ్. ఇయర్ 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 లా అది యాక్సిడెంట్ గా ఒక మ్యాటర్ జరిగింది. అబ్బా ఏమి చెప్పినావే, ఆ యాక్సిడెంట్ ఏ ఇయర్ లో జరిగింది? కళ్ళు పెట్టి చూడు. పాట పాడమని చెప్పారా, డైలాగ్ చెప్పని చెప్పారా? పాటలు రావు. ఈ పాట పాడు. వెనుక నువ్వు ఎల్లుమా వస్తా అదే వస్తానని కదా. నీ ప్లేస్ నుంచి నేను పాడుతున్నా సార్. నిందా నీ హారిక మనసును గెస్ చేసే టాస్క్. నీ కష్టాలతో ఆమె సంబంధం లేదు, ఆమె ఎంజాయ్ చేస్తుంది. పిలు ఏం చేస్తున్నావు? ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనవి వచ్చాయి. ఏ జ్యూస్ అంటే ఎక్కువ ఇష్టం? బేబీ ఏం చేస్తావు? ఈ టాస్క్ వచ్చేసి ఫైండ్ యువర్ పార్ట్నర్. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. సంవత్సరాలైంది రోజు అందుకే చూడమంట. అయ్యే బాబాయ్ ముగ్గునాలు వైఫ్లు పెడుతున్నాయన. ఆ ముక్కుకి మూతకి సరిపోవట్లేదు గుజ్జీ. భర్తలందరూ మీ భార్యను చూస్తూ ప్రేమ లేఖను రాయాలన్నమాట. నా ప్రేమ సముద్రపు అల్ల లాంటిది, తీరంలో ఉన్న నీకు తెలపాలని వస్తుంది, తెలపలేక వెళ్ళిపోతుంది. ఏ ఉప్పన్న పిచ్చలో చేసిన డైలాగ్ గురుగారు వారు. నవీన్ ఐడియా హర్షిత, ఐఎమ్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ. యూఆర్ ద సోల్ ఆఫ్ మై లైఫ్. ప్రీతియ ప్రేయసియే, నేను నన్న జీవనద అరసి. ನೀನು ಇಲ್ಲದೆ ನನ್ನ ಜೀವನ ಖಾಲಿಯಾಗಿರಿಸಿ, ಈ ಜೀವನ ನಿನ್ನೊಂದಿಗೆ ಪೂರ್ಣಗೊಳಿಸಿ ಮತ್ತೆ ನಿನ್ನ ಜೊತೆ ಬದುಕಬೇಕೆಂದು ಕೋರುವೆ. ಇಂತಿ ನಿನ್ನ ಪ್ರೀತಿಯ ವಿನಯ್. ಅಂತ ಇಷ್ಟವೇಂದಯ್ಯ ನೀಕು ನಾಮೀನಾ, ಅಂತ ಇಷ್ಟವೇಂದಯ್ಯ ನೀಕು. ಮರ್ತಾನ ಅಂತ ಲವ್ ಲೆಟರ್ ರಾಶಿಯರ್ ಕದಾ ಮೀರೇವನ 1-2 ಲೈನ್ಸ್ ಎದರ್ನ. దేవాలయంలో దేవుణ్ణి వీ కెనాట్ సి. ఫర్ మీ హీస్ మై గాడ్, హీస్ జస్ట్ ఎవ్రీథింగ్ టు మీ. మా లైఫ్ అంతా అడ్జస్ట్మెంట్స్ సాక్రిఫైస్ తోటి అయిపోయింది. ఇలా లవ్ గివ్ ఏం లేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసేదాన్ని ఈ వ్యాలంటైన్స్ డే అంటే, అయ్యో ఏదో ఒకటి చేస్తారు అది.
బలూన్స్, ఈ కేక్స్, ఈ రొమాన్స్ అనేది నా లైఫ్లో లేదు. వాళ్ళ లైఫ్లో పెళ్ళై చాలా ఇయర్స్ అయిపోయింది, చాలా ఆనందాలు మిస్ అయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటల్లో అది తెలుస్తుంది, వాళ్ళు అలా ఏడుస్తూ అలా మాట్లాడుతుంటే. మేబీ ఈ షోకి కనుక వాళ్ళు రాకపోయి ఉంటే టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఛాన్స్ పొరపాటున కూడా వచ్చేది కాదు. వీళ్ళకి ఇంత మెమరీస్ని, మాకు ఇంత మెమరీస్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. భరించలేనంత ప్రేమను పంచుతున్నాం. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మన ప్రేమ ఇలానే కలకాలం ఉండిపోవాలని ప్రేమతో నీ పేరు. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే.